దర్శన్ సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం శుభస్వాగతం ధర్మో రక్షతి రక్షిత అంటే ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని తిరిగి రక్షిస్తుంది వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు మొదలైనవన్నీ కూడా మనం నిత్య జీవితంలో పాటించవలసిన ధర్మాలను గురించే బోధిస్తున్నాయి అలా పాటించడం ద్వారా మనం మన జీవితాన్ని ఎంతో అర్థవంతంగా జీవించగలుగుతాం అయితే నిత్య జీవన విధానంలో ధర్మ అధర్మాలకు సంబంధించి మనకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి అటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరం మరి ఈనాటి కార్యక్రమంలో మన సందేహాలను నివృత్తి చేయడానికి విచ్చేసిన అతిథి గురువర్యులు శ్రీ పాలపర్తి ప్రసాద్ గారు గురువుగారిని మన సందేహాలు అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గురువుగారు తగరపు వలస నుంచి శశికళ గారు అడుగుతున్నారు జయ విజయలు వైకుంఠంలో ఉండవలసిన వారు హిరణ్య ఎందుకు జన్మనెత్తవలసి వచ్చింది ఎందుకు శ్రీ మహావిష్ణువుని ద్వేషించాడు తెలుపుగలరు శ్రీమాత్రి భాగవతం ప్రధానంగా మనకు చూపించేటువంటి అంశాలలో ఇది ఒకటి జయ విజయులు వైకుంఠంలో ఏడవ ద్వారానికి వారు ద్వారపాలకులుగా ఉంటారు అని మనకు భాగవతంలో దీనికి సంబంధించినటువంటి కథా విశేషం చెబుతూ ఉంటుంది వారు బాగా స్వామివారికి సన్నిహితులు ఏడో ద్వారం దాటి లోపలికెడితే ఇంకా స్వామివారి భవనం వసతి అన్నీ ఉంటాయి కాబట్టి వారు అక్కడ చాలా నియమ నిబంధనలతోటి ఉంటారు ఈ సనందనాథులు అనేటువంటి దేవఋషులు వారు పెద్ద వయసు వారైనా చిన్న పిల్లల్లాగా ఉంటారు వారికి ఎప్పుడైనా సరాసరి ఏడు ద్వారాలు దాటి లోపలికి స్వామి దగ్గరకు ప్రత్యక్షంగా వెళ్ళేటువంటి అనుమతి ఉన్నది వారికి ఇంకా వారు ఎవరిని అడగక్కర్లేదు ఈ సమయంలో చూడవచ్చు చూడకూడదు అని ఆగవలసిన అవసరం కూడా వారికి లేదు అటువంటి అనుమతి ఉన్న సనక సనందనాదులు సనక సనందాదులు వారు వచ్చినప్పుడు ఆరు ద్వారాల్లోనూ ఎవరు ఆపలేదు ఏడవ ద్వారం దగ్గర ఉన్నటువంటి ద్వార పాలకులు జయ విజయులు వారికి మేము స్వామివారికి బాగా సన్నిహితంగా ఉంటాము అనేటువంటి ఒక వృత్తిపరమైన అహంకారం కూడా అంటే ఒకటో ద్వారం వారికంటే ఏడో ద్వారం వారికి ఇంకా మేము బాగా దగ్గరగా ఉంటాం స్వామివారికి వారి బాధ్యత అంతా మాదే అనే తెలియని అహంకారం అనేది ఎట్లా ఉంటుందో ఈ కథలో మనకు ఎన్నో రహస్యాలు విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది అందువలన ఈ సనక సనందనాథులు వారికి తెలిసిన వారే కదా వారికి అనుమతి కొత్తగా వచ్చింది కాదు వారు ఎప్పుడు వచ్చేవారే వారు ఇట్లా వస్తారని రావచ్చునని తెలియకుండా జయ విజయులు కొత్తవారు కాదు ఆ ఉద్యోగానికి కానీ ఆ రోజు వారు అమ్మవారు అయ్యవారు మాట్లాడుకుంటున్నారు ఏకాంతంగా ఉన్నారు ఇప్పుడు వెళ్ళడానికి వీలు లేదు అని వీరిని ఆపారు ఆపితే వారికి కోపం వచ్చింది ఇంకా అక్కడ జరిగినటువంటి ఘర్షణతోటి వారు శాపం పెట్టారు మీరు ఇక్కడ ఉండటానికి పనికిరారు మా సంగతి మీకు తెలియదా మీరు మమ్మల్ని ఆపుతారా కాబట్టి మీరు ఇక్కడ ఉండదగిన వారు గారు వైకుంఠం లాంటి చోట మీరు ఉండకూడదు అంటే ఇటువంటి అహంకారాదులు లేనివారు ఉండాలి ఇక్కడ మీరు ఇక్కడ ఉండకూడదు మీరు భూలోకానికి పోయి పుడతారు పోండి అని వాళ్ళు శాపం పెట్టారు ఆ శాపం పెట్టగానే వాళ్ళకొక్కసారి భయం వేసింది ఈ చోటు వదిలి వెళ్ళటానికి స్వామిని వదిలి వెళ్ళటం వాళ్ళకి సమ్మతం కాక వారి పాదాలపై పడి నమస్కరించారు ఇంతలోకి శ్రీమన్నారాయణుడు ఈ విషయమంతా తెలుసుకుని చిరునవ్వుతో ఆయన బయటకు వచ్చారు అప్పుడు వారు స్వామి మేము మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళి ఉండలేము అని అంటే వారు మహర్షుల యొక్క శాపం వృధా కావడానికి వీల్లేదు కనుక మీరు తప్పకుండా భూలోకానికి వెళ్ళవలసిందే అయితే మీరు అడుగుతున్నారు కాబట్టి మీ నా మీద భక్తిని మీరు వదులుకోలేని అంటున్నారు కాబట్టి మీరు ఏడు జన్మలు భూలోకంలో పుట్టి పెరిగి ఇవన్నీ చేసి నాకు భక్తులై ఉంటారా మూడు జన్మలు నాకు శత్రువులై ఉంటారా ఆలోచించుకోండి ఏదైతే దాని ప్రకారం చేద్దాం అని చెప్పారు అప్పుడు వాళ్ళు ఆలోచించుకున్నారు ఆలోచించి స్వామివారికి భక్తులుగా ఏడు జన్మలు అంత దూరంగా ఉండటం కంటే స్వామివారికి శత్రువులుగా అయినా మూడు జన్మల్లో తొందరగా మళ్ళీ మనం వైకుంఠానికి రావచ్చును అనే ఉద్దేశంతో వారు మేము మూడు జన్మలే ఉంటాం స్వామి అని చెప్పారు ఆ చెప్పటం వలన ఈ విధంగా వారు మనకు హిరణ్యాక్ష హిరణ్యకసిపులుగా ఒక యుగంలోను అలాగే రావణ కుంభకర్ణులుగాను అలాగే శిశుపాల దంతభక్తులు గాను వారు మూడు జన్మలలో స్వామిని వ్యతిరేకిస్తూ స్వామికి శత్రువులుగా ఉంటూ వారి జీవితాన్ని చాలించి తొందరగా రావడానికి వారు చేసినటువంటి ఉపాయంగా ఇది చెప్పబడుతూ ఉంటుంది ఆ కారణంగా హిరణ్యకశిపుడుగా భూలోకానికి రావటానికి ఉన్న కథ వెనుక ఇంత విషయం ఉన్నది కాబట్టి మనం ప్రభు అధికారులకు ఎంత దగ్గరగా ఉన్నవాళ్ళమైనా మనం వారికి రక్షణ కవలు కల్పించేవారమైనా అయినా సరే ఎదురుకుండా ఉన్నవారు ఎవరో తెలుసుకోకుండా వారిని అడ్డగించడం కానీ ఇటువంటివి చేస్తే సాక్షాత్తు పరమేశ్వరుడు వస్తే చిన్నపిల్లవాడు గణపతి ఆయన అడ్డుకున్నాడు అడ్డుకోవటం వలన మళ్ళీ అక్కడ ఆయన తల తొలగించు రావటం ఇవన్నీ జరిగాయి కనుక అటువంటి ఆయన చిన్నపిల్లాడు కాబట్టి పోనీ చేశాడు అనుకుందాం ఈ జయ విజయులు అక్కడ బాగా అనుభవజ్ఞులైనటువంటి వారు ఎప్పటి నుంచో తెలిసిన వారు సనకసనందనాథుని తెలిసిన వారు ఇవన్నీ తెలిసి కూడా ఆ వృత్తిపరమైన అహంకారం వారిని ఆ విధంగా చేసింది దీంట్లో నుంచి ఎన్నో వ్యక్తిత్వ వికాస విషయాలు అవి తెలుసుకోవచ్చు మొత్తం మీద హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా వాళ్ళు పుట్టడంలో ఉండే రహస్యం ఇది ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఈమెయిల్ ద్వారా కానీ మరొక ప్రశ్న ఈమెయిల్ ద్వారా భాస్కర్ గారు అడుగుతున్నారు గురువు గారు కుంభకర్ణుడికి పెళ్లి అయ్యిందా లేదా కారణం తెలుపగలరు ఇది చాలా ఆశ్చర్యకరమైన అంటే ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఈ కార్యక్రమం చూసేటువంటి వారు సప్తగిరి ఛానల్లో ఈ ధర్మ సందేహాలు చూసేవారు ప్రపంచంలో ఎవరైనా సరే కుంభకర్ణుడికి పెళ్ళయిందా అనే విషయం మీద చాలా ఆసక్తి చూపిస్తారు ఎందుకంటే ఇది ఎక్కడ మనకి ఏ రకమైన కథల్లోనూ చరిత్రల్లోనూ వచ్చేటువంటి విషయము కాదు దీని గురించి కుంభకర్ణుడు అంటే నిద్రపోతాడు తింటాడు ఆరు నెలలు నిద్రపోతాడు ఇంతవరకే తెలుసును కానీ కుంభకర్ణుడు మరి రావణుడు విభీషణుడు వీళ్ళు అన్నదమ్ములు వీళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయినాయి అనేటువంటి విషయం కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవడం విశేషం కుంభకర్ణుడు అంతటి ఎప్పుడు నిద్రపోవటం ఇవన్నీ మొదల నుంచి ఉన్నవి కాదు ఆ తరువాత ఒక కారణంగా అతను చేసిన తపస్సులో ఆ తపస్సుకి వరాన్ని అడిగే సమయంలో అతను తప్పుగా మాట్లాడటం వాళ్ళు అదే చేయడం దానివలన అతడికి అంత నిద్ర రావడం అవి ఉన్నాయి అంతకుముందు అతడు చక్కగా వివాహం చేసుకున్నాడు రావణాసురుడు మయుని యొక్క కుమార్తె అయినటువంటి మండోదరిని వివాహం చేసుకున్నాడు చేసుకుంటే ఈ ఆయన సోదరుడైనటువంటి కుంభకర్ణుడు చక్రవర్తి మనుమరాలైనటువంటి వజ్రజ్వాలను వివాహం చేసుకున్నాడు కాబట్టి కుంభకర్ణుడికి వివాహమైంది ఆయన భార్య పేరు వజ్రజ్వాల ఆమె బలిచక్రవర్తి యొక్క మనుమరాలు ఈ సమాచారాన్ని ఈ సందర్భంగా లోకానికి అంతటికీ తెలిసే విధంగా ఈ ప్రశ్న మంచి ఉపయోగకరమైనటువంటి ప్రశ్నగా ఉన్నది అలాగే ఆ తర్వాత శైలిషుడైనటువంటి గంధర్వుని పుత్రిక శరమ అనేటువంటి అమ్మాయిని విభీషణుడు పెళ్లి చేసుకున్నాడు ఒకరిని చెప్పి మరొకరిని మాంటే ఎందుకు ముగ్గురు అన్నదమ్ములకి వారి వారి భార్యల పేర్లు సమాచారము ఈ సందర్భంగా అందరూ తెలుసుకోండి మరొక ప్రశ్న బెంగళూరు నుంచి పద్మగారు అడుగుతున్నారు ఉదంకుడు కష్టపడి సంపాదించిన కర్ణకుండలాలను తక్షకుడు ఎలా అపహరించాడు సవివరంగా తెలియచేయగలరు ఉదంకు అనేది మహాభారతానికి చాలా ప్రాణం వంటిది ఇందులో వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చేటువంటివి ఎన్నో విశేషాలు అంటే దేవ మానవ సంబంధాలు కానీ ఇవన్నీ కూడా ముల్లోకాలు స్వర్గం నుంచి భూమి నుంచి పాతాళం వరకు మూల్లోకాల్లోనే ఈ కథ జరిగింది అంతటి ఈ లోకాలకు అనుబంధంగా ఉండేటువంటి గురుభక్తి వినయము విధేయత ఇత్యాదులన్నింటినీ కూడా తర ఏ తరము మరిచిపోకూడదు ఎంతటి విద్యావంతులైనా సరే ఏ విధంగా ఉండాలి అనేటువంటి ఉత్తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో ఈ ఉదంకోపాఖ్యానం అసలు మహాభారతం కథ మనందరికీ వినపడటానికి రావటానికి దీనికి అందరికీ కారణం అలాగే ప్రధానమైనటువంటిది జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం ఈ సర్పయాగంతో మహాభారతం కథ ప్రారంభమైనప్పుడు ఈ సర్పయాగానికి కారణమైనటువంటి వాడు ఉదంకుడు ఈ ఉదంకుడు అనేటువంటి విద్యార్థి తాను గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసి విద్యాభ్యాసం పూర్తి అయిన తరువాత నేను సెలవు తీసుకుంటాను గురుదక్షిణ అడగండి అంటే ఆయన నువ్వు నా దగ్గర బాగా సేవ చేశావు కాబట్టి నువ్వేమీ గురుదక్షిణ ఇవ్వక్కర్లేదు పో అని ఆయన అన్నాడు ఇది మనకు ఒక రహస్యాన్ని తెలియజేస్తుంది ఏమంటే తప్పకుండా విద్యార్థులు వారు విద్యాభ్యాసం చేసిన గురువు గారికి గురు దక్షిణ ఇచ్చి తీరాలి అనేది మనకు మన పురాణ ఇతిహాసములు వేదము చెప్పేటువంటి విషయం అలాగే గురువు తప్పకుండా విద్యార్థి దక్షిణ ఇవ్వాలి కాబట్టి చాలా ఎక్కువగా అడగకూడదు అని కూడా చెప్పారు పరిమితంగా తగుమాత్రంగానే అడగాలి అని కాబట్టి ఎక్కువ ఫీజులు వసూలు చేయకూడదు అసలు ఇవ్వకుండా చదువుకోకూడదు అనేటువంటిది ఏనాటికైనా అది గురువు దగ్గర నుంచి సరైన విద్య రావాలంటే ఆయన మనస్సు విప్పి పాఠం చెప్పాలి అంటే ఆయనకు ఏదో వీళ్ళు ఇవ్వటం అనేది గ్రామాల్లో కూడా వాళ్ళకి తోటకూర గోంగూర లాంటివి ఇచ్చైనా ఆ రోజుల్లో పిల్లలకి చదువు చెప్పించుకునేవాళ్ళు ఆ విధంగా ఉదంకుడు ఆ మాట అంటే నాకేం అక్కర్లేదు నువ్వు మంచి విద్యార్థివి నువ్వు మరీ మరీ అడుగుతున్నావు కాబట్టి గురుపత్తిని అడుగు ఆమెని అడుగు ఆమెకి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టు అన్నారు ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ గురువుగారు అడగమన్నారు మీకు ఏమన్నా కావాలా అంటే ఆమె పౌష్యుడైనటువంటి రాజుగారు రాజుగారి భార్యకు చెవులకు మంచి కుండలాలు ఉన్నాయి వజ్ర కుండలాలు అవి ప్రపంచంలో మరి ఎక్కడా లేవు నాకు అవి పెట్టుకోవాలనుంది నువ్వు వెళ్ళి అడిగి అవి పట్టరా అని ఆవిడ చిన్న పైన అనుకుంటే పెద్ద పనే పెట్టింది తప్పకుండా అమ్మ అలాగే వెళ్ళొస్తాను అన్నాడు అంతే అదేంటండి మీరు ఏదో చిన్నది అడుగుతారండి పెద్దది అడుగుతారు నా వల్ల కాదు అనకూడని లక్షణం ఉదంకుల్లో నుంచి మనం గ్రహించవలసిన వ్యక్తిత్వ విశేషాలు ఎన్నో ఉన్నాయన్నమాట తప్పకుండా మీరు అలాగేనమ్మా అన్నాడు అని వెళ్ళాడు మహారాజుకి దగ్గరికి వెళ్ళాడు అక్కడ ఈ మధ్యలో జరిగినటువంటి సన్నివేశాలు కథాభాగం అంతా చెప్పుకుంటే చాలా కాలం పడుతుంది అటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళి ఏం కావాలైనా అన్నాడు అంటే రాజులు విద్యార్థులు వచ్చి అడిగితే వాళ్ళు కట్టవలసినటువంటి పరీక్ష రుసుములు గురుదక్షిణలు వాళ్ళే ఇవ్వాలన్నమాట ప్రభుత్వం బాధ్యత ఆ నుంచి ఉన్నది అందువలన ఏం కావాలి అంటే ఇట్లా రాణిగారి కొండలాలు అడిగారు అని అంటే లోపలికి వెళ్ళి ఆమెని అడుగు అని ఆయన చెప్పాడు కాబట్టి రాజు ఈయన భర్త అయినా భార్య అయినా తీసుకొచ్చి ఆ కొండలాలు ఇవ్వు అనకూడదు అనమాట ఆమె ఇష్టం కాబట్టి నువ్వు వెళ్ళి లోపలికి వెళ్ళి ఆవిడ అడుగు ఆవిడ ఇస్తే తీసుకో అన్నాడు ఇవన్నీ అడుగడుగున భార్యాభర్తల సంబంధం కానీ గురు శిష్య సంబంధాలు కానీ అనేకమైనటువంటి విషయాల్లో ఎట్లా ప్రవర్తించేవారు ఎట్లా మనం ప్రవర్తించాలి ఇవన్నీ కూడా ఇందులో తెలుస్తాయి అతను లోపలికి వెళ్ళాడు వెళితే లోపల రాణిగారి కనపడలేదు కనపడకపోతే బయటకు వచ్చాడు వెంటనే కుర్రాడి యొక్క మనస్తత్వం ఎలాంటిదంటే అంటే ఇతనికి వెంటనే కోపం వస్తూ ఉంటుందన్నమాట అది యువతరం గమనించవలసినటువంటి విషయం ఏమండి మీరు లోపల ఆవిడ ఉందన్నారు లోపల ఎక్కడ కనపడలేదు నాకు అబద్ధం చెప్పారు అని అన్నాడు అంటే అప్పుడు ఆయన అన్నాడు నాయన ఆమె నాకు చెప్పకుండా ఎక్కడికి బయటికి వెళ్ళదు ఆవిడ లోపలే ఉంటుంది నువ్వేదో అపరిశుభ్రమైనటువంటి పరిస్థితిలో లోపలికి వెళ్ళి ఉంటా అటువంటి వాళ్ళకి ఆవిడ కనపడదు అని చెప్పాడు ఆయన చూడండి ఎంత విషయం ఉన్నదో అప్పుడు వెంటనే ఇతడు చేసిన తప్పు తెలుసుకున్నాడు తాను దారిలో ఎక్కడో తిన్నటువంటి వాటి లేదు ఆవు పేడ లాంటిది తాను తినటం ఇటు దీనివల్ల మళ్ళీ అప్పుడు ఖాళీ చేతులు కడుక్కోవాలి మనం ఏ పని చేసినా సరే ఏం తిన్నా తాగినా ఖాళీ చేతులు కడుక్కోవటం ఇవన్నీ మన సంప్రదాయాలు అతడు అట్లా నేను హడావిడిలో ఆ పని చూసుకు వెళ్ళలేదని వెంటనే మళ్ళీ ఖాళీ చేతులు కడుక్కొని ఆచమానం చేశాడు చేసి లోపలి కడితే అప్పుడు కనపడింది ఆవిడ ఈ ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి అప్పుడు ఇట్లా మా గురుపత్తిని అడిగారు కొండలాలంటే శుభ్రంగా ఆవిడ అంతేగాని నేను ఇంత ఖరీదైనవి నేను నీకు ఇస్తానా అని కూడా అనలేదనమాట లోకల్లో అప్పటి మానవ మనస్తత్వం మనం సమాజం యొక్క పరిస్థితులు గమనించాలి తీసుకెళ్ళినైనా అయితే దీని గురించి ఒకడు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాడు తక్షకుడైనటువంటి వాడు వాడు ఒక సర్పరాజు అతడు వీటిని అడిగాడు నేను ఇవ్వనన్నాను అంటే అర్హులైన వాళ్ళకి ఇవ్వాలి అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి తప్ప ఎవరికి పడితే ఏది అడిగితే అది ఇవ్వకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి దానము అంటే తగిన వారికి పాత్రలైన వారికి ఇవ్వాలి అని తెలుసుకోవాలి అప్పుడు నేను ఇవ్వనన్నాను అందువలన వాడు ఎప్పుడైనా వీటిని దొంగిలించడం కోసం ఎక్కడొక్కడు ఎదురు చూస్తూ ఉంటాడు నువ్వు కుర్రాడివి జాగ్రత్తగా వెళ్ళు తీసుకెళ్ళు అన్నాడు నేను తొందరగా మా గురుపతిని ఫలానా తేదీకి వ్రతానికి తీసుకురమ్మన్నారమ్మా నేను బయలుదేరి వెళ్ళిపోతున్నాను అని వెళ్ళి ఆ కొండలాలు తీసుకున్నాడు బయలుదేరాడు వెళుతూ దారిలో అయింది అక్కడ చెరువు దగ్గర ఆగి స్నానం చేసి ఆ సంధ్యావనం చేసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో ఆ కుండలాలను అక్కడ గట్టు మీద పెట్టాడు ఇక్కడ ఈ విషయాలన్నీ రహస్యంగా తక్షకుడు అనేవాడు గమనిస్తూ వాడు ఒక ఒక దిగంబరుడి వేషంలో అతనిని అనుసరిస్తూ ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి ఎప్పుడైతే ఇతడు చెరువులో స్నానానికి దిగాడో వెంటనే కుండలాలు పట్టుకున్నాడు పరిగెత్తడం మొదలుపెట్టాడు అతడు పరిగెత్తుతుంటే అది చూసినటువంటి ఉదంకుడు వెంట పరిగెత్తాడు వెంట పరిగెత్తితే ఉదంకుడు ఎంత దూరం దగ్గరికి వచ్చి అతన్ని పట్టుకునే సమయానికి అతడు వెంటనే సర్పంగా మారిపోయాడు అతడు అసలైన సర్పం కాబట్టి సర్పంగా మారాడు సర్పంగా మారడమే కాకుండా అక్కడ ఉండే భూమిలో ఉండేటువంటి ఒక కన్నంలోకి కలుగులోకి దూరిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే అప్పుడు ఉదంకుడు తన యొక్క శక్తి చేత ఉదంకుడు గొప్ప విద్యావంతుడు బాగా చదువుకున్నాడు అణిమాది విద్యలు వచ్చినటువంటి వాడు అంటే అణిమాది విద్యలు వస్తే మనం సన్నగా అయిపోవచ్చు పెద్దగా అయిపోవచ్చు చిన్నగా అయిపోవచ్చు ఇటువంటి శక్తులన్నీ మనం సాధించటం ఇవన్నీ అతను సాధించగలిగాడు అలాగే ఇంద్రుడి యొక్క అనుగ్రహం కూడా ఉంది అందువలన అతను ఒక చిన్న పుల్లతో ఆ కన్నాన్ని ఇట్ల ఇట్లా అనగానే అది పాతాళం దాకా వెళ్ళిపోయింది ఇతను పాతాళానికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి జరిగిన కథ అంతా చాలా ఎంతెంతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం దీని గురించి చాలా ఎక్కువ సమయాన్ని ఇస్తూ ఉన్నాం ఇంకా ప్రశ్నలు ఉన్నాయి కనుక ఈ విధంగా ఆ ఉదంకుడి దగ్గర నుంచి తక్షకుడు దాన్ని అపహరించడము తక్షకుడు మళ్ళీ పాతాళయానికి కూడా వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాటితోటి పోరాడి అక్కడ ఎన్నో వింతలు అద్భుతాలు జరిగాయి వాటి అన్నిటితోటి మళ్ళీ సమయానికి తీసుకుని గురుపత్తినికి ఆ వ్రతం సమయానికి కుండలాలు అందజేసినటువంటి ఒక ఉత్తమ శిష్యుని యొక్క ఉత్తమ వ్యక్తిత్వం యొక్క మధ్యలో ఎన్నో రకాలైనటువంటి సన్నివేశాలు కలిగిన కథాభాగం ఇది ఉదంకోవాఖ్యానం ఈ ప్రశ్న అడిగిన వారు విస్తృతంగా మీరు ఇంట్లో మహాభారతం చదువుకోండి ఇక్కడ ఇంతవరకే అవకాశం ఉంది నమస్కారం స్వస్తి ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఈమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా గురువుగారు మరొక ప్రశ్న ఈమెయిల్ ద్వారా చంద్రకళ గారు అడుగుతున్నారు మోక్షం అంటే ఏమిటి దాన్ని ఎలా పొందుతారు తెలుపగలరు ఇది ఇంతకుముందు ఒక ప్రశ్నకు ఎక్కువ సమాధానం చెప్పాం కాబట్టి ఈ ప్రశ్నకు చాలా తక్కువ సమాధానం మనం చెప్పుకోవచ్చు మోక్షము అంటే విడుదల అని అర్థం విడుదల ఎవరికి అంటే బంధించబడిన వాళ్ళకే విడుదల కాబట్టి ముచ్చుల ధాతువుకి మోచనే అని అర్థం అనమాట అంటే విడుదల చేయబడుట ఒకళ్ళు కాళి చేతులు కట్టేసామనుకోండి అవి ఊడ తీస్తే వాళ్ళకి మోక్షం అది ఈ విధంగా మనకు అనేక సన్నివేశాల్లో చదువుకునే విద్యార్థి ఆ పరీక్ష పాస్ అయితే వాళ్ళకి అందులో నుంచి మోక్షం ఇట్లా ఉద్యోగం చేసేవాళ్ళు పదవి విరమణ చేస్తే మోక్షం ఇట్లా మనం అన్నింటిలో వాటిని వాడుకోవచ్చు ఈ ఇక్కడ ఈ మోక్షం ఏమిటి అంటే మనం అనేక జన్మలు ఎత్తుతూ ఉంటాము జనన మరణ చక్రంలోని ఇక్కడ గిరగిరా తిరుగుతూ ఉంటాం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఒక తల్లి కడుపులో నుంచి ఇంకో తల్లి కడుపులోకి మారుతూ ఉంటాం కదా ఇది లేకుండా దాని నుంచి విడుదల కావటమే మోక్షము అని అర్థం కనుక ఈ నిరాకారమైన పరబ్రహ్మం సృష్టి అంతా వ్యాపించి ఉండేటువంటి ఒక పెద్ద వెలుగు అదే శక్తి దాన్ని మహాశక్తి అంటాం ఆది పరాశక్తి అంటాం దాన్ని సూపర్ పవర్ అంటాం మన ఫిజిక్స్ చెప్పినా ఏది చెప్పినా కూడా ఇది మొత్తం అంతా శక్తిమయమై ఉంటుంది ఈ సృష్టి ఆ శక్తిలో నుంచి చిన్న చిన్న రూపాలు ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా ఆకారాన్ని పొందుతూ ఉంటాయి ఈ శక్తి ఆ జీవ ఆ శరీరం కొంతకాలం ఉండి బాల్యం ఏమైనా వృద్ధాప్యం ఏమైనా అనుభవించి ఆ శరీరం నశించిపోతుంది మళ్ళీ శరీరంలో శక్తి మాత్రం రూపాంతరం చెందుతూ ఉంటుంది ఆ రూపాంతర దశ నుంచి మనం గనక మన అనుష్ఠానం చేత మన ధ్యానం చేత తపస్సు చేత జ్ఞానం చేత మనం ఆ నిర్గుణ పరబ్రహ్మంలో కంటే సంపూర్ణంగా శక్తిల్లో మళ్ళీ కలిసిపోయి యువతలకు రాకుండా ఉండేటువంటి స్థితినే మోక్షము అని అంటారు దాన్ని పొందే వరకు మళ్ళీ మనం మాటిమాటికి పుట్టవలసి ఉంటుంది అనేది మన వైదికమైనటువంటి సిద్ధాంతం మరొక ప్రశ్న ఒంగోలు నుంచి కె వీరభద్రరావు గారు అడుగుతున్నారు గురువుగారు ఆది శంకరాచార్యులు మన దేశంలో మాత్రమే నాలుగు దిక్కుల నాలుగు పీఠాలు నెలకొల్పి ధర్మ ప్రచారం చేయడంలో ఆంతర్యం ఏమిటో వివరించగలరు వివరించగలరుకర భానవే శంకరాచార్య స్వామివారు శంకర సాక్షాత్ జగద్గురు అయినటువంటి ఆది శంకరాచార్య స్వామివారు బాల్యంలోనే భారతదేశం అంతా అనేక మార్లు పర్యటించి భారతదేశ స్వరూప స్వభావాలను ఈ ప్రాంతంలో ఇక్కడ మొత్తం దేశంలో ఉండేటువంటి ఆయా ప్రాంతాల్లో ఉండే ప్రజల మనోభావాలు మనస్తత్వాలు వీటన్నింటినీ గమనించి మన వైదిక ధర్మం భారతీయ ధర్మం ఇది శాశ్వతంగా నిలబడటానికి ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఒక వ్యక్తి శక్తిమంతుడైన వాడు వచ్చి నాలుగు రోజులు అందరినీ ప్రభావితం చేసి ఆయన పోయిన తర్వాత మళ్ళీ నిశ్శబ్దంగా ఉండే పరిస్థితి అట్లా ఉండకూడదు ఒక్కొక్క సిద్ధాంతం కొత్తగా పుట్టుకొస్తూ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క శక్తి బలం వాటి చేత అది బాగా వ్యాప్తి చెందుతుంది బౌద్ధం అనేది బుద్ధుని గౌతమ బుద్ధుని వలన ఆ విధంగా వ్యాప్తి చెంది చుట్టుపక్కల అనేక దేశాలకు వెళ్ళి మళ్ళీ కొంతకాలానికి అది నిశ్శబ్దం అయిపోవటం అనేది ఇట్లా అనేకమైన సిద్ధాంతాలు జరుగుతూ ఉంటాయి కానీ ఈ వైదికమైన సిద్ధాంతం భారతీయ సిద్ధాంతం ఇది ఎప్పుడూ శాశ్వతంగా ఉండాలి యుగాలు మారినా తరాలు మారినా ఎవరు ఎన్ని రకాలైనటువంటి సిద్ధమైన ఎప్పటికప్పుడు ఇది దీని విశేషాలు తెలియజేసేందుకు ఉండాలి అనే ఉద్దేశంతో మనది ఆర్యావర్తం భారతదేశం దీనికి నాలుగు దిక్కుల ఎవరైనా కూడా భారతీయులు భారతదేశం దాటి వెళ్ళరాదని ఇవన్నీ కూడా మనకు ఎన్నో నియమ నిబంధనలు అన్నీ ఉన్నాయి ఆ విధంగానే ఈ భారతదేశంలో ఉండే మానవులందరూ కూడా ఎప్పటికప్పుడు విజ్ఞానవంతులు అయ్యాలి అవ్వాలి అనే ఉద్దేశంతో మనం తూర్పు దక్షిణము పడమర ఉత్తరము ఈ నాలుగు దిక్కులు మనకు ప్రధానమైనటువంటి దిక్కులు ఈ నాలుగు దిక్కుల్లోనూ నాలుగు వేదాలేమో మనకు ఉన్నాయి రుగ్గిజేస్వామ అధరవణ వేదములు ఈ నాలుగు వేదములను కేంద్రములుగా పెట్టి నాలుగు వైపులా నాలుగు పీఠములను స్థాపించి ఆ పీఠములకు ఒక పీఠాధిపతి తర్వాత మరొక పీఠాధిపతి నియమించబడుతూ వారందరూ శంకరాచార్య నామంతోనే పిలువబడతారని కూడా స్వామివారు చెప్పి ఉన్నారు కాబట్టి దానికి ఇంకా నిరాఘాటంగా నిరంతరంగా ఉంటుంది అనమాట అప్పుడేదో శంకరాచార్య స్వామివారు చెప్పారు మనకు తెలియదు తర్వాత ఎవరు లేరు అనుకోకుండా ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి అస్మద్ ఆచార్య పర్యంతం వందే గురు అని మనం నమస్కరిస్తూ ఉంటాం కాబట్టి ఎప్పటికప్పుడు ఆచార్యులు మారినప్పటికీ ఆ పరంపర కొనసాగుతూ ఉంటుంది నాలుగు వేదములలో ఉండేటువంటి రహస్యములను ఎప్పటికప్పుడు ఒకటే వేదం అని అనుకోవటం కాకుండా ఋగ్వేదంలో ఏం చెప్పారు ఏ రకమైనటువంటి రుక్కులు ఉన్నాయి వాటిల్లో యజుర్వేదం ఏ విధంగా కర్మకాండాన్ని చెబుతున్నది సామవేదం ఏ విధంగా అధర్మ వేదము వీటన్నిటి విశేషాలని నాలుగు దిక్కుల నుంచి ఒకరికే బాధ్యత అంతా చెప్పకుండా బా బాధ్యతలను విభజించి నాలుగు దిక్కుల సంపూర్ణంగా మొత్తం భారతదేశం అంతా కూడా నాలుగు వేదములతో వేదమయంగా ఉండేటట్లుగాను విజ్ఞానమయంగా ఉండేటట్లుగాను శంకరాచార్య స్వామి వారు ఎంతో సుదీర్ఘమైనటువంటి ఆయన ఎంత విజ్ఞానంతో నిర్వహణ సామర్థ్యం కలిగిన వారో దీన్ని బట్టి తెలుస్తుంది ఒకటి ఆయన జగద్గురువు ఏదో ప్రవచనం అనేది కాకుండా ఒక వ్యవస్థను ఎట్లా సుస్థాపితం చేయాలి ఎట్లా నియమించాలి అనేది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ముందు ముందు కాలాల్లో కూడా ఇది కొనసాగుతూ ఉంటుంది అటువంటి గొప్ప సుదీర్ఘమైనటువంటి జ్ఞాన సంపన్నతతో చేసినటువంటి శంకరాచార్య స్వామి వారికి నమస్కారం ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఇమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ పంపవచ్చు మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం కేర్ ఆఫ్ డైరెక్టర్ పున్నమ్మతోట బందర్ రోడ్ విజయవాడ మా ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ మా ఈమెయిల్ ధర్మ సందేహాలు డీడీకే విజేఏ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ మరొక ప్రశ్న చోడవరం నుంచి కేతవరపు సరోజిని గారు అడుగుతున్నారు గురువుగారు కర్ణుని అస్తమ సమయంలో దుర్యోధను పడగొట్టడంలో ఆశ్చర్యపరిచే రహస్యాన్ని తెలియజేయండి వారు అడిగినటువంటి ప్రశ్న కర్ణుని అస్తమయ సమయంలో దుర్యోధను పడగొట్టడం అనే దాంట్లో ఆశ్చర్యం ఏమిటనే ప్రశ్నగా అనిపిస్తున్నది అయితే ఈ కర్ణుడి యొక్క జననం దగ్గర నుంచి అతని పెంపుదల వీటన్నింటిలోనూ కూడా ఆయన అసలైనటువంటి సమాచారము వివాదాస్పదమైనటువంటి సమాచారము ఇంతేకాకుండా కర్ణుడు ఎప్పటికప్పుడు దుర్యోధనుడికి దగ్గరలో ఉన్న దుష్ట అని చెప్పబడే నలుగురిలో ప్రధానమైనటువంటి వ్యక్తిగాను అతనికి ప్రాణమిత్రుడుగాను కర్ణుని ఎందు సంపూర్ణమైన విశ్వాసాన్ని దుర్యోధనుడు కలిగి ఉన్నాడు అర్జునుడితో సమానమైనటువంటి యోధుడని అర్జునుడి కంటే మించినటువంటి వాడని కర్ణుడు నాతో ఉన్నాడు కాబట్టి నేను తప్పకుండా పాండవులను గెలవగలను అనేటువంటి ఒక గాఢమైన నమ్మకంతో ఉన్నాడు అటువంటి మైత్రితో ఉన్నాడు దుర్యోధనుడు ఆ ఉన్నటువంటి దుర్యోధనుడికి ఎప్పటికప్పుడు కర్ణుడు ఏదో విధంగా ఒక ఈ సమయంలో ద్రౌపదిని ఇట్లా అవమానించండి వారిని ఇట్లా చేయండి అట్లా చేయండి అని ఇటువంటి చెడు సలహాలు చెప్పి ఈ భారతం ఇన్ని మలుపులు తిరగటానికి ఈ రెండు కుటుంబాల మధ్యన ఇటువంటి వైరం రావటానికి గొడవలు జరగటానికి ఇంత పెద్ద మహాయుద్ధం జరగటానికి దేశం మొత్తం రెండు వర్గాలుగా విభజించబడిన ఈ సుదీర్ఘమైన పెద్ద యుద్ధం ఇంతమంది పద్దెనిమిది అక్షోహిణీయుల సైన్యంతో ఇంత జరగటానికి దీనికి అంతటికీ కర్ణుని యొక్క దురాలోచనలు మంత్రాంగము ఇవి కారణంగా మనకు సన్నివేశాల్లో చెప్పబడుతున్నాయి ఇతడేమో నాకు దుర్యోధనుడు రాజ్యం ఇచ్చాడు నన్ను నిలబెట్టాడు నా పరువు కాపాడాడు అనేటువంటి ఉద్దేశ్యంతో కర్ణుడు ఎప్పటికప్పుడు దుర్యోధనుడికి మేలు చేస్తున్నాను అనుకుంటూ కీడు చేస్తున్నాడు కానీ సమయం వచ్చినప్పుడు మళ్ళీ తాను అలిగి నేను ద్రోణుడు ఉన్నంత వరకు ఉన్నంత వరకు వాళ్ళు ఉన్నంతవరకు నేను దానికి రానని ఇటువంటి నిజంగా అతడు ప్రాణమిత్రుడే ఆత్మీయుడే అంటే కనుక దుర్యోధనుడి కోసం ఏమైనా చేస్తాను మిగతా నాకు అనవసరం అనే విధంగా ఉండవలసి ఉన్నది ఇటువంటివి కాకుండా కర్ణుడు ఎన్నో విధాలుగా దుర్యోధను ఈ విధ వెళ్ళేటట్టుగా పక్కదారిలోకి వెళ్ళేటట్టుగా చేశాడు కాబట్టి అటువంటి కర్ణుడి యొక్క కర్ణపురంలో అతడు రథచక్రాన్ని ఎత్తలేకపోవటం అర్జునుడు అతన్ని మిగతా వీరులందరూ కూడా అతన్ని పడగొట్టడం ఆ తరువాత దుర్యోధనుడిని పడగొట్టడం అనేది అంటే ఇంకా కర్ణుడి తరువాత దుర్యోధనుడికి ఇంకేమీ అతన్ని తప్పుదారి పట్టించేవాళ్ళు లేరు అనేటువంటి ఆశ్చర్యకరమే అందులో మీరు అనుకున్నటువంటి రహస్యం ఏదైనా ఉన్నట్లయితే కర్ణుడి తర్వాత ఇంకా దుర్యోధనుడికి ఆ చెడు మార్గాలు చెప్పేవాళ్ళు అతన్ని బాగు చేసేవాళ్ళు లేకపోతే చెడగొట్టేవాళ్ళు లేరు అనే ఉద్దేశంతో ఈ కర్ణుడు ఉండే కర్ణుడు పోయే వరకు ఆగిన తర్వాతనే దుర్యోధనుడిని కొట్టారు అనే విషయాన్ని మనం జరిగిన కథా విభాగాన్ని బట్టి ఆ విధంగా భావించుకోవచ్చు మరొక సందేహం ఖమ్మం నుంచి ఎన్ విమల గారు అడుగుతున్నారు గురువుగారు ధర్మానికి ధర్మ సూక్ష్మానికి మధ్య భేదాన్ని జానసామాన్యానికి యువతరానికి ఆమోదయోగ్యంగా ఆధునిక యుగంలో కూడా ఆధ్యాత్మిక అవసరాన్ని విడమరిచి జ్ఞానోపదేశంగా వివరింపగలరు వారు అడిగిన ప్రశ్న ధర్మానికి ధర్మ సూక్ష్మానికి తేడా ఏమిటి అనేది చిన్న ఏకవాక్య ప్రశ్న దాని తర్వాత మీరు అడిగినటువంటిది ఇంకా చాలా విశేషంగా ఉంది అంటే యువతరానికి ఈ కాలానికి అందరికీ తెలిసేటట్టు అర్థమయ్యేటట్టు అని అసలు దాంట్లో ఉన్న రహస్యమే అది ధర్మము ధర్మో రక్షతి రక్షిత అన్నాం రాము విగ్రహవాన్ ధర్మ అన్నాం అంటే ధర్మాన్ని ఎప్పుడు మనం కాపాడాలి రక్షించాలి రక్షిస్తే అది మనను రక్షిస్తుంది అనేది మనకు వేదం చెబుతున్నటువంటి నినాదం ధర్మం రక్షతి రక్షిత అదే రామాయణంలో చెప్పారు భారతంలో చెప్పారు అంటే రక్షతి అంటే మనం రక్షించబడినట్లయితే ధర్మ రక్షతి నిన్ను రక్షిస్తుంది కాబట్టి నువ్వు ధర్మాన్ని కాపాడు రక్షించు అనేది మనందరికీ ఇస్తున్నటువంటి ఒక ప్రతిజ్ఞ ఆ పని చేసి తీరాలి మరి ధర్మం అంటే ఏమిటయా అంటే ఎప్పటికీ చెడనిది ధర్మం ఎప్పటికీ మారనిది ధర్మం న్యాయాన్ని ధర్మాన్ని మనం దాదాపు ఒకటిగా అనుకుంటూ ఉంటాం కానీ న్యాయం వేరు ధర్మం వేరు న్యాయం అనేది దేశాన్ని బట్టి కాలాన్ని బట్టి ఆ మనుషుల వ్యక్తుల్ని బట్టి మారుతూ ఉంటుంది ఇక్కడ న్యాయం అయింది పక్క రాష్ట్రంలో కాకపోవచ్చు ఇటువంటివి వీటిని న్యాయంగా ఉండేవి ఆ ప్రాంతానికి అవసరం అనుకూలాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేసేటువంటిది న్యాయం అయితే ధర్మం మాత్రం ఎక్కడైనా ఒకటిగానే ఉంటుంది ఏ దేశంలో అయినా ఒకటే అంటే పిల్లలు తల్లిదండ్రులను చూడటం అన్న అనుకోండి వృద్ధ సేవ అనేది అది ఫలానా దేశంలో పనికిరాదు ఈ దేశంలో పనికి వస్తుంది అక్కడ తప్పు ఎప్పుడో పూర్వ యుగాల్లో చేశారు ఈ యుగాల్లో కుదరదు అట్లా కుదరదు ధర్మం అనేది ఎప్పుడూ ధర్మంగా ఉంటుంది అటువంటి ధర్మానికి మళ్ళీ ధర్మ సూక్ష్మము అనేది కూడా మనకు మన ధర్మశాస్త్రములు చెబుతున్నాయి మహాభారతం వేదాలకు శాస్త్రాలకు అన్నిటికీ కేంద్రమైనటువంటిది దాంట్లో ధర్మ వ్యాధోపాఖ్యానం అనేది ఒకటి ఎర్రన్న గారు తెలుగులో అరణ్యపర్వంలో ఆయన చెప్పారు ఆ చెప్పిన చోట ఈ ధర్మము ధర్మ సూక్ష్మము అనే దాని గురించిన చర్చ అక్కడ జరిగింది ఏది ధర్మము ఏది అధర్మము ఏది ధర్మ సూక్ష్మము అంటే ధర్మంలో మళ్ళీ ఏదో ఒక సూక్ష్మమైన అంశం ఉంటుంది అంటే సత్యం వద అనేది ధర్మం సత్యమునే పలుకుము ఇంకా దానికి వేరే మార్గం లేదు సత్యం వద సత్యం పలుకు అన్నారు కానీ వెంటనే మళ్ళీ కొన్ని చోట్ల అబద్ధం చెప్పచ్చు అన్నారు సత్యం వద అనేది ధర్మం కొన్ని చోట్ల చెప్పవచ్చు అనేది ధర్మ సూక్ష్మము ఎందుకయ్యంటే భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు బునిచ్చు తద్భూత భయాస్పదం వైన బొంకును తద్భూత భయాస్పదం వైన తద్భూత భయాస్పదం వైనా భూతహితంబుగా పలుకు బొంకును సత్యఫలంబునిచ్చు మరి ప్రజలకు భయాన్ని కలిగించేది ప్రాణులకు భయాన్ని కలిగించేటువంటి భూత భయాస్పదం అయినటువంటి సత్యం అబద్ధపు ఫలితాన్ని ఇస్తుంది అదే ఆ ప్రాణులను కాపాడేదైతే కనుక బొంకును సత్యఫలం పూనిచ్చు అది అబద్ధమైనా కూడా సత్యం యొక్క ఫలితాన్ని ఇస్తుంది ఎటువంటి సమయంలోనయా ఈ ఇది మాట వాడుకుని నేను ఇది పది మందికి ఉపయోగం కాబట్టి అబద్ధం ఆడుతున్నాను అంటం అంటాం కాదు అని కొన్ని సన్నివేశాలు చెప్పారు ప్రాణాతురుడ ఈనచో నీ ప్రాణం మీదకి వచ్చినప్పుడు అవసరమైతే నువ్వు ఒక అబద్ధం చెప్పి నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు అట్లాగే పరిణయం నయం అన్నారు అంటే స్త్రీ పురుషులు ఇద్దరు ఒక జంటగా ఉండి దాంపత్యం అనేది చాలా ప్రధానమైన నాలుగు ఆశ్రమాల్లో ప్రధానమైనటువంటిది దాంపత్యం కనుక దానివల్ల మళ్ళీ పునరుత్పత్తులు జరుగుతాయి కనుక వివాహం కావలసి ఉండటానికి స్త్రీ పురుషుల మధ్యన ఒక దాంపత్యం ఏర్పడటానికి అవసరమైతే చిన్న అబద్ధం చెప్పైనా పెళ్లి చేయండి అనేది దాని అర్థం అన్నమాట తెలుగులో సామెత మనకు వెయ్యి అబద్ధాలు ఆడి అయినా పెళ్లి చేయమనేది అందుకోసం చెప్పారు అంటే పూర్తిగా అన్ని అబద్ధాలే ఆడి ఎట్లగొట్ల పెళ్లి చేసి వాళ్ళ కాపురాలు పాడి చేయమని కాదు అర్థం ఒక చిన్న అబద్ధం అంటే వాడికి తొమ్మిది వందల జీతం అయ్యి వెయ్యి రూపాయలు అని చెప్పు చెప్పి కొంచెం గొప్పగా చెప్పినా వాళ్ళు చక్కగా ఉండేట్టు వివాహం జరగాలి అనేది ఆ వ్యవస్థను దాంపత్యాన్ని కాపాడాలి నాలుగు మనకు బ్రహ్మచర్యం తర్వాత గార్హస్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి మిగతా ఆశ్రమాలన్నిటికి ప్రధానమైనది అందుకోసం అటువంటి ప్రాణవసరం అత్యవసరమైన చోట్ల చెప్పినట్లయితే కూడా అది మనకు సత్య అతిశయం బయన్ మహితాత్ములు ఇట్టివి ధర్మ సూక్ష్మములు అన్నాడు కనుక అటువంటి చిన్న అబద్ధం అయినప్పటికీ సత్యమునకు మించినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇదే ఆ ధర్మ సూక్ష్మము అని చెప్పాడు అది మనం ఈ సన్నివేశంలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు కనుక ధర్మము అనేది తప్పకుండా మనం చేయవలసినది కొన్ని సందర్భాలలో అనగా ఎప్పుడు అంటే ఇదిగో ఇటువంటి సమయాల్లో దాని యొక్క ప్రయోజనాన్ని బట్టి నా నీ సొంతం కోసం నువ్వు అబద్ధం ఆడుకోకూడదు ఒక శాశ్వతమైన ప్రయోజనం కోసం ఒక సామాజికమైన ప్రయోజనం ఇటువంటి వాటి కోసం చెప్పినా అది సత్య ఫలితాన్ని ఇస్తుంది ఇటువంటివే ధర్మ సూక్ష్మాలు అని చెప్పారు దీన్ని బట్టి మనం ఆలోచించుకున్నట్లయితే ధర్మ సూక్ష్మము ధర్మమునకు వ్యతిరేకంగా కనిపించినా మనకు సత్ఫలితాన్ని ఇచ్చేదే ఉంటుంది అదే ధర్మం లోపల ఉండేటువంటి ధర్మ సూక్ష్మంలో ఉండే సూక్ష్మం ప్రేక్షకులు తమ సందేహాలను పోస్టు ద్వారా కానీ లేక ఈమెయిల్ ద్వారా మరొక ప్రశ్న జగిత్యాల నుంచి అనురాధ గారు అడుగుతున్నారు గురువు గారు కొంతమంది భగవంతుడు ఉన్నారా లేదా అని అంటూ ఉంటారు వివరించగలరు ఈ ప్రశ్న కూడా అనాదిగాను ఎప్పుడు వేదోపనిషత్తుల కాలం నుంచి ఉన్న విషయం భగవంతుడు కొంతమంది ఉన్నాడు అంటారు అంటే కొంతమంది లేడు అంటున్నారు అనేది కూడా మీ ప్రశ్నలోనే మీరు అడగకుండానే అనిపిస్తోంది అది లోకంలో సహజంగా భగవంతుడిని భగవంతుడు ఉన్నాడు అనేవారిని ఆస్తికులని లేడు అనేవారిని నాస్తికులు అనేది ఆ పేరుతోనే అంటారు అస్థి అంటే ఉన్నాడు కాబట్టి అస్థి అన్న వాళ్ళని ఉన్నాడు వాళ్ళని ఆస్తికులు అంటారు నా అస్థి అంటే లేడు అంటే నాస్తికులు ఈ పేరుతో మనం పిలుస్తున్నాం అయితే ఈ భగవత్ తత్వాన్ని భగవంతుడు ఉన్నాడు అనే దాని గురించి విచారణలో మనకి ఒక రూపాన్ని కల్పించి ఈ రూపం కలిగిన భగవంతుడు ఉన్నాడా అనేది దాని గురించి ఆయన ఉన్నాడనే లేడని రామాయణం జరిగిందా రాముడు ఉన్నాడా లేకపోతే భాగవతం జరిగిందా కృష్ణుడు ఉన్నాడా ఫలానా వారు ఉన్నారా ఇవి ఇవన్నీ వాటికి సంబంధించినటువంటి సందేహాలు లేరనే వాళ్ళు అంటూ ఉంటారు కానీ అసలైన విషయం ఏమంటే శాశ్వతమైనటువంటిది పరమశక్తి అదే పరబ్రహ్మము అని మనం పిలుస్తాం అంటే రూపములతో పని లేదు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు మన మనం నమ్మే సిద్ధాంతానికి మనం ఆచరించి మన గురువు ఎవరు వీరు వీరెవరూ కాదు ఎవరూ కానటువంటి ఒక నిర్గుణమైన అంటే ఏ రూపరహితమైన రూపరసగంధాదులు లేనటువంటి దానిని నిర్గుణము అంటాం అంతేగాని వారి దుర్గుణాలు నిర్గుణాలలో గుణం కాదు ఇది అటువంటి ఒక మహా తేజస్సు ఒక పెద్ద వెలుగు అది మహాశక్తి ఆ శక్తియే పరబ్రహ్మము అదే భగవంతుడు కాబట్టి అది లేదు అని ఎవరు అనటానికి వీలు లేదు కనుక ఈ సృష్టిలో ఎవరు నాస్తికులు అని అంటానికంటే భగవంతుడు లేడు అనేది వాళ్ళు అనుకునేటువంటి ఫలానా వేషం కలిగిన భగవంతుడు లేడు ఉన్నాడని వాదించుకోవచ్చు కానీ అసలు ఏ ఏ రూపము ఏ వేషము లేని ఒక మహాశక్తిలో నుంచి ఈ దేహాలన్నీ ఏర్పడుతున్నాయి మళ్ళీ అందులో కలిసిపోతున్నాయి అనేది మీకు ఫిజిక్స్ చెబుతుంది కెమిస్ట్రీ చెబుతుంది అన్నీ చెబుతున్నాయి కాబట్టి ఎవరు కూడా లేడు అంటానికి వీలు లేనటువంటిదే ఈ నిర్గుణమైన పరబ్రహ్మము భగవత్ తత్వము మరొక సందేహము నాళం స్వాతి గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు గురువుగారు హనుమంతుని కోసం సీతను నిలదీసిన రాక్షస స్త్రీలు రాక్షసులకు తనను తానుగా పరిచయం చేసుకున్న హనుమంతుని తీరుని గురించి వివరించగలరు ఇది కూడా చాలా విస్తృతమైన ప్రశ్న సుందరకాండలో హనుమంతుడు సముద్రం దాటి లంకలోకి వెళ్ళటం ఆ లంకలో అమ్మవారి కోసం అనేక ప్రాంతాల్లోనూ అనేక భవనాల్లోనూ అనేకమైన ప్రదేశాల్లో అక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు అని అన్వేషణ చేయడం వెతకటం చివరికి శిశుభా వృక్షం కింద ఆమె అశోక వన వనిలో ఉండటం ఆమెకు వెంటనే కనపడటానికి కూడా అక్కడ ఆ సమయానికి రాక్షస స్త్రీలు ఆమెను బెదిరించి భయపెట్టి కాస్తూ ఉన్నారు ఇటువంటి సమయంలో స్వామివారు ఆ చెట్ల చాటున పైన కొమ్మల్లో ఎవరికి కనపడకుండా ఉండటం ఇవి ఈ కథ అంతా అందరికీ తెలిసినటువంటి విషయం ఇదంతా అయిన తర్వాత ఆమెకు కనపడి సత్యాన్ని విషయాన్ని చెప్పి నేను రాముడి నుంచి వచ్చానని ముద్రికనిచ్చి అవి తీసుకుని ఇవన్నీ అయిన తర్వాత వెళుతూ వెళుతూ అశోకవనాన్ని పాడి చేయటం ఈ పాడి చేసిన సమయంలో ఆయన్ను ఎవరవు అని అడగటం ఇవన్నీ వచ్చాయి ఆ రాక్షస స్త్రీలు సీతను కేకలేశారు నీ నీకు నీతో మాట్లాడాడు కదా ఇప్పుడు ఎవడు వాడు ఎక్కడి నుంచి వచ్చాడు అని సీతను అడిగారు సీతను అడిగితే అప్పుడు సీత ఏం చెప్పిందంటే నాకేం తెలుసు మీరంతా మాయావులు అతడు కూడా ఎవరో మరి అహిరేవ విజానాతి అహేహ్ పాదా న సంశయ అని చెప్పింది ఆవిడ అంటే పాములకి కాళ్ళు ఉంటాయా లేదా ఎన్ని ఉంటాయి ఎట్లా ఉంటాయనేది పాములకే తెలుసు అంది అంటే అసలు పాములకి కాళ్ళు ఉండవు మనకు తెలిసి కానీ అవి నడుస్తున్నాయి మరి వాటికి కాళ్ళు ఉన్నాయా ఉంటే ఎక్కడ ఉన్నాయి బయట ఉన్నాయా లోపల ఎట్లా ఉన్నాయో ఇవి ఎవరికి తెలుస్తుంది అంటే మళ్ళీ పాములకే తెలుస్తుంది అని రాక్షస స్త్రీలని ఆమె దెబ్బ కొట్టింది అంటే వాడు ఎవరో మాయావి అవి ఇంతగా వచ్చాడు అంతగా కనపడ్డాడు ఇవన్నీ చేశాడు అని ఆమె నాకు తెలిసిన వాడే మాయని పంపించాడు ఇవి చెప్పాల కాబట్టి ఆమె సీత వాళ్ళతో రాక్షస స్త్రీలతో అట్లా చెప్పింది కానీ హనుమంతుడు నేను చెప్పుకున్నాడు నువ్వెవరవయ్యా అంటే నేను పలానా అని చెప్పాడు దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ అని నేను రామబంటుని దాసోహం కోశలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ అని ఘంటాఘోషంగా ధైర్యంగా ఆయన చెప్పాడు కాబట్టి సీతమ్మ పరిచయం పరిచయం చేసిన ఉంది ఉంది హనుమంతుడు తన గురించి ఇట్లా ప్రేక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఇమెయిల్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ పంపవచ్చు మా చిరునామా ధర్మ సందేహాలు కార్యక్రమం కేర్ ఆఫ్ డైరెక్టర్ పున్నమ్మతోట బందర్ రోడ్ విజయవాడ మా ఫోన్ నంబర్ జీరో ఎయిట్ డబల్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ మా ఈమెయిల్ ధర్మ సందేహాలు డీడీకే విజేఏ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ మరొక సందేహం విజయనగరం నుంచి రంగనాయకమ్మ గారు అడుగుతున్నారు గురువుగారు వెంకటేశ్వర స్వామిని భక్తులంతా గోవిందా గోవిందా అని పిలుస్తారు అసలు గోవిందుడు అంటే ఎవరు గోవిందుడు అంటే మనకున్నటువంటి స్వామివారికి నామాలు కేశవయ శోహనారాయణ శుహే మాధవ గోవిందాయ నమహ ఇవి ఎవరైనా ఎప్పుడైనా చెప్పవలసినవి ఈ ఈ నామములలో ఉండేటువంటి రహస్యములు వీటిని రకరకాలుగా స్వామిని చేరుకునేటువంటి విధ విధానము ఉపాసనా మార్గములతో వీటికి ఇవన్నీ ఏర్పాటు చేయబడ్డాయి అటువంటి వాటిల్లోనే ఈ అనేది చాలా ప్రసిద్ధమైంది శ్రీకృష్ణుని అవతారానికి సంబంధించినటువంటిది ఆయన గోవులను రక్షించిన వాడు కాపాడినవాడు కాబట్టి మనందరం గోవులు లాంటి వారం మనందరికీ ప్రభువు ఆయన గోవిందుడు అందుకని కూడా పల్లెటూళ్ళలో ఎద్దు కనపడితే వృషభం కనపడితే వెంకటేశ్వర స్వామిగా భావిస్తూ ఉంటారు ఆ విధంగా మనందరము పశువులము ఆయన పశుపతిగా మనందరినీ కాపాడుతూ ఉంటాడు అనే ఉద్దేశంతో కలవ వెంకటనాయక కలియుగంలో వెంకటేశ్వరుడు మనందరికీ అధిపతిగా చెప్పబడిదే నామం గురువుగారు మా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఎంతో వివరంగా సమాధానాలు తెలియజేశారు మీకు చాలా ధన్యవాదాలు గురువుగారు సమస్త సన్మంగళాన్ని భవంతు శిక్షకులు తమ సందేహాలను పోస్ట్ ద్వారా కానీ లేక ఇమెయిల్ ద్వారా కానీ ఇమెయిల్ డాట్ కామ్ ఇది ఈనాటి ధర్మ సందేహాల కార్యక్రమం తిరిగి వచ్చే వారం మరిన్ని ధర్మ సందేహాలతో మరొక విశిష్ట అతిథితో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం